కంగ్రాచులేషన్స్ డాక్టర్ పద్మజ గారు. ఐవీఎఫ్ లో అంతర్జాతీయంగా 30% ఉన్న సక్సెస్ రేట్ కి బదులుగా 70% ఫలితాలు అందించిన డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రానికి శుభాకాంక్షలు. నాకు మ్యారేజ్ అయి 5 ఇయర్స్ అయింది. మేము హైదరాబాద్ లో ఉంటాం. నేను ఆల్రెడీ ఐవీఎఫ్ చేయించుకున్నా వేరే హాస్పిటల్ లో. 8 లాక్స్ వరకు కూడా అయిపోయినాయి, బట్ ఎట్లాంటి రిజల్ట్ లేదు. ఫైనల్ గా చాలా సర్జరీ చేసి ఇక్కడికి వస్తే ఇప్పుడు ట్విన్స్ ఒకటే సైకిల్ కి నాకు సక్సెస్ అయిపోయింది. చాలా థ్యాంక్స్ డాక్టర్. నాకు పెళ్ళై 7 ఇయర్స్ అవుతుంది. నేను ఇప్పటికీ చాలా హాస్పిటల్స్ తిరిగిన, ఎక్కడ కూడా నాకు సంతానం అవ్వలేదు. ఈ హాస్పిటల్ వచ్చిన తర్వాత నాకు మేడం దయ వల్ల, మేడం మీద నమ్మకంతో వచ్చినందుకు నాకు ట్విన్స్ కన్ఫర్మ్ అయింది. పెళ్ళైనాక 4 సంవత్సరాలు అవుతుంది, అయినా ఎక్కడికైనా కాలేదు. ఇక్కడ మేడం దగ్గరికి, ఇక్కడ పద్మజ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ముగ్గురు అని చెప్పింది మేడం. ఐవీఎఫ్లో ఫస్ట్ సరే 3 వెళ్ళాయి. 14 సంవత్సరాలు అవుతుంది మేడం. మస్తు తిరిగినా, ఎక్కడెక్కడ తిరిగినా కానీ ఏం అవుతుంది అవుతుందని మస్తు మందులు వాడిన అన్నీ అయినాయి. పద్మజ మేడం హాస్పిటల్ పొమ్మనంటే వచ్చినాయి ఇక్కడికి. వస్తే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఇద్దరు ఫ్రెండ్స్ కానీ. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే 3AA వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. మేము చాలా దిక్కులో తిరిగినాం, హన్మకొండలో, వరంగల్లో చాలా దిక్కులో తిరిగినాం, కానీ ఎక్కడ పోయినా రిజల్ట్ లేదు మేడం. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. మాకొక్కరు చెప్పారు ఈ హాస్పిటల్లో రిజల్ట్ ఉంది చాలా అని, చెప్తే ఇక్కడికి వచ్చినాం మేడం. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే 3AA ఉన్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్కడికైనా ఏ హాస్పిటల్లో పోయినా రిజల్ట్ తెలియలేదు. పద్మజ మేడం కరీంనగర్ పద్మజ హాస్పిటల్కి వచ్చినాం. ఒకటే సైకిల్కి 3 రైళ్ళు. చాలా సంతోషంగా ఉంది. పెళ్ళై 45 ఇయర్స్ అవుతుంది నాకు. ఇంతకుముందు 2 సార్లు ఐవీఎఫ్ చేయించుకున్నా. ఎవరి దగ్గర? హైదరాబాద్లో చేయించుకుంటే అక్కడ సక్సెస్ ఏం కాలేదు. ఇక్కడ యూట్యూబ్ ద్వారా మేడం తానికి వచ్చి చూపించుకున్నా. చూపించుకుంటే ఫస్ట్ సార్కి సక్సెస్ అయింది ఇద్దరు. థ్యాంక్స్. పెళ్ళై 9 ఇయర్స్ అవుతుంది. ఎన్నో హాస్పిటల్లో తిరిగినా ఎక్కడ ఏం చూపించుకున్న రిజల్ట్ రాలేదు. 3 టైమ్స్ ఐవీఎఫ్ చెప్పించుకున్నా ఫెయిల్ అయింది. ఇక్కడికి వచ్చినాక సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. నా మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అవుతుంది మేడం. నేను చాలా చోట్ల తిరిగినాం కానీ ఎక్కడ కాలేదు. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చినాం మేడం. నాకు సింగిల్ సైకిల్లోనే సక్సెస్ అయిపోయింది. చాలా థ్యాంక్ యూ మేడం. 10 ఇయర్స్ అయితే ఇక్కడ కాలేదు హాస్పిటల్, పద్మజ హాస్పిటల్లో అయింది ట్విన్స్. పెళ్ళై 10 ఇయర్స్ అవుతుంది. ఎక్కడ తిరిగినా అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, పద్మజ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మాకు అయింది. పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ వెళ్ళినా కానీ ఎక్కడ ప్రయోజనం లేదు. మంచి వాళ్ళు ఎన్నో హాస్పిటల్ తిరిగాను కానీ ఇక్కడ డాక్టర్ పద్మజ మేడం దగ్గర, కరీంనగర్ హాస్పిటల్ దగ్గర వచ్చాను. ఫస్ట్ టైమే ఐవీఎఫ్లో 3 పిల్లలు ఉన్నారు. సక్సెస్ అయింది. ఎవరైనా రావాలంటే డాక్టర్ పద్మజ మేడం దగ్గర రండి అందరు. నేను గద్వాలో 16 సంవత్సరం పెళ్ళై ఆడ కాలేదు. ఈ కరంగా ఈ హాస్పిటల్కి వచ్చి నాకు ఇద్దరు కమలం పిల్లలు అవుతున్నారు. మ్యారేజ్ అయ్యి 25 ఇయర్స్ అవుతుంది. 50+ ఏజ్ అయినా కూడా నేను సిటీలో ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు సక్సెస్ అవ్వలేదు. మేడం దగ్గరికి రాగానే ఫస్ట్ టైమే ట్విన్స్ అండి. నాకు మెనోపాజ్ వచ్చినా కూడా మేడము నాకు సక్సెస్ అయ్యేటట్టు చేసిండ్రు. ఎవరు వచ్చినా కానీ కంపల్సరీ రావాలా, ఎందుకంటే మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా డీల్ చేస్తున్నారు ప్రతి కేసుకు. ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్విన్స్, 3AA అండి. మేడంకి చాలా ధన్యవాదాలు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా కరీంనగర్ హాస్పిటల్కి వస్తే ప్రతిదీ కూడా మీకు 50 సంవత్సరాలు దాటినా కూడా మేడం సక్సెస్ ఇస్తున్నారు కాబట్టి మేడంకు నా ధన్యవాదాలు చాలా తెలుపుకుంటూ. ఇలా వీరి నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంలా గత 25 సంవత్సరాల నుండి ఎప్పటికప్పుడు ఐవీఎఫ్లో సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తూ కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.